हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो योजे तो मनो यूरो टैक्सीमीटर 2 है तारतना एंड इरोज डिलीवरी होच्छे सी कुछ पैदा डिलीवरी होच्छिंदे अनके एंड ट्रक होच्छे सी इधे होच्छे सी वॉल्वो ट्रक को मन इष्ट ट्रक चेप्पालंटे। सो इरोज रूट होच्छे सी कुछ पैदा दे अंत चूड़न इधी रूटते। सो ओके फस्टे मैं ट्रक स्टार्ट माटाक। सो मन की दारी एट दारी बैक सैड नक। सो मैं इपड़ेदे इला वी कटेपोद सरपोद ट्रक इकड़ సరిపోద్దని అనుకుంటున్నాను నేనైతే। ఓకే సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9:10 అవుతుంది। ఓకే సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే దీని బడి తీయడం పెద్ద టాస్క్ ఇక్కడి నుంచి। अच्छे बैठक की तीयमे टास्क मन की। ओके ओके अब ईजी वे रोड कुछ पेदगा उ। फ्रेंड्स रूटते चला बहुत ना ओके मैं जर्नी अभी इपड़े स्टार्ट अब 1420 किलोमीटर्स वेलाली मन। ओके तक चला जर्नी आना फिनिश चूद्दाम। ओ शिट స్టార్టింగ్ లోనే ఇలా జరిగిందా? గ్రీన్ లైట్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను। ఈ ట్రక్ వెళ్ళి అక్కడికి రీచ్ అయ్యే లోపు డెడ్ డెడ్ పడిపోయింది। టైం బ్యాడ్। ఓకే నో ప్రాబ్లం। ఓకే మనకైతే హైవే రోడ్ వచ్చింది। ఇక్కడ నుంచి స్టైడ్ వెళ్ళిపోవాలన్నమాట। అయినా మళ్ళీ నేను ఓల్వో ట్రక్ ఎందుకు తీసుకున్నానంటే ఓల్వో ట్రక్స్ చాలా బాగున్నాయి అసలు, అందుకే అలాగే ట్రక్ కూడా నా ఫేవరెట్ అయిపోయింది చెప్పాలంటే। ఓల్వోలో ఇది కొంచెం పెద్ద ట్రక్ అన్నమాట। అయినా రోడ్ ఏంటి ఇలా ఉంది, ఇలా వెళ్ళి అలా తిరిగి మళ్ళీ ఇలా తిరుక్కొని మళ్ళీ ఇలా వెళ్ళాలా అయిపోయాం శిశు। స్ట్రైట్గా వెళ్ళి రౌండ్ తిరుక్కు రావాలి। ఓకే सो ई रोजे मैं क्रेन अस्कना बैठक की चूड्स। ओके अब टर्न अंदे मल्ल इंको टर्न कोई फ्रंट के अदे प्रॉब्लम हो मन की। अंड लोकेशन चूड्स चला बहुत। ओके ए, 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 ए,
ఈ యూరో ట్రక్ సిమ్యులేటర్ 2ని ఎప్పుడైనా సరే ఫ్రంట్ క్యామ్లోనే డ్రైవ్ చేస్తేనే మనకి డ్రైవింగ్ అనేది కరెక్ట్గా అంటే అదో సెట్ అవుద్ది అన్నమాట. ఎటంటే అటు డ్రైవ్ చేసుకుంటూ పోతే మాత్రం వీలవుదు. ఓకే, స్టీరింగ్ వీల్ ఉంటే ఇంకా బాగుండేది. అమ్మా పడిపోయింది. ఓకే, సో మనకి సైడు బెంచ్ ట్రక్ అయితే ఉంది. బెంచ్ది నెక్స్ట్ టైం బెంచ్ ట్రక్ అయితే ట్రై చేద్దాం. కాస్ట్లీ ట్రక్, బేసిక్గా బెంచ్ ట్రక్ ఎక్కువ కాస్ట్ ఉంటుందా వోల్వో ట్రక్ ఎక్కువ కాస్ట్ ఉంటుందబ్బా, చెక్ చేయాలి. రోడ్ డెన్సీ అంతా విచిత్ర విచిత్రంగా ఉన్నాయి రోడ్లు. ఓకేనబ్బా, ఇక్కడే చూడొచ్చు మొత్తం లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. పోలీస్ ల్యాంబోగ్ని కార్ వెళ్తుంది, పోలీసులు ల్యాంబోగ్ని కార్లో వెళ్తున్నారు. నైస్. ఓకే, లోడ్ కొంచెం హెవీగా ఉందనుకుంటా ఫ్రెండ్స్. ట్రక్ లాగలేకపోతుంది చెప్పాలంటే. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్ ట్రక్ అయితే. సూపర్, చిన్న విలేజ్ ఏదో వచ్చినట్టుంది ఫ్రెండ్స్, చాలా చిన్నది. ఓ, ఇదో మౌంటైన్ రోడ్స్ అనుకుంటా ఇవన్నీ. ఓకే, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది, అటు ఫారెస్ట్ ఇటు ఫారెస్ట్. ఏయ్, మనం చూసుకోలేదు, 100 కొట్టాము స్పీడు. సూపర్. అది వోల్వో ట్రక్స్ అయితే 100 కొడుతున్నాయి, ఈజీ కొట్టేస్తున్నాయి 100 అయితే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యూల్ వచ్చేసి 300, అదే 340, 342 కిలోమీటర్స్ అయితే వస్తుంది అన్నమాట ఫ్యూల్. ఏమో అక్కడ చూపిస్తుంది మరి, ఎన్ని కిలోమీటర్ వస్తుందో తెలియదు. ఫ్యూల్ తక్కువగానే ఉంది, మనకు సరిపోదు. సో నెక్స్ట్ ఫ్యూల్ బంక్లో ఫ్యూల్ ఏదో కొట్టించాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇదే వోల్వో ట్రక్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. పక్కన ఫార్మింగ్ ఏదో అవుతున్నట్టుంది మనకి, మనం చూడొచ్చు ఇటు పక్క అటు పక్క. ఓకే, ఫ్రెండ్స్ మనకి బండిలో అయితే జీపీఎస్ ఉంది, సో దీనికి మన పని లేదు, వీటితో కూడా పని లేదు. కూల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, 80 కిలోమీటర్స్ పర్ అవర్. జర్నీ అయితే కూల్గా వెళ్ళిపోతుంది, లొకేషన్ కూడా చాలా బాగుందబ్బా.
యూరో టాక్సిమీటర్ 2లో రోడ్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి. బేసిక్గా అవి చూడడానికే ఆడుతూ ఉంటారు గేమ్ అయితే ఎక్కువ ఎక్కువ మంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నెక్స్ట్ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22ది వస్తుంది వీడియో, ఈ వీడియో తర్వాత. 22లో నేను లాస్ట్ ఎపిసోడ్ అంటే ఒకటి చేసి అప్లోడ్ చేశాను, అందులో మ్యాప్ చూడొచ్చు, చాలా బాగుంటుంది మ్యాప్ అయితే. సో ఆ మ్యాప్ మీదే ఇంకో గేమ్ ప్లే అయితే వస్తుంది దీని తర్వాత. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ లోపు వచ్చేయచ్చు వీడియో ఫార్మింగ్ సిమ్ 22ది. సో ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్, నా కోసం. మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం సపోర్ట్ చేయండి, మీకోసం ఇలాంటి గేమ్స్ ఎన్నో తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వావ్, ఇక్కడ లొకేషన్ బాగుందబ్బా. కింద ఒక రోడ్డు, పైన ఒక రోడ్డు. ఓకే, బ్రేక్ బ్రేక్ బ్రేక్. ఓకే, మనం ఇలా అయితే వెళ్ళాలి. ఈరోజు మాత్రం డెలివరీ వచ్చేసి ఆన్ టైంలో అందించాలి, అసలు లేట్ అవ్వకూడదు. అందుకే వీలైనంత అయినంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం మంచిది నన్ను అడిగితే. అండ్ వోల్వో ట్రక్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అబ్బా. ఓకే, వోల్వో ట్రక్స్కి బేసిక్గా సైడ్ మిర్రర్స్ వచ్చి చాలా బాగున్నాయి. ఓ, బస్ వచ్చింది. అండ్ వోల్వో ట్రక్స్కి పికప్ కూడా చాలా బాగుంటుంది, ముఖంగాన్ని జమ్మని లేస్తుంది బండి అయితే. స్పీడు 100 ఈజీగా టచ్ అయిపోద్ది. ఎంత ట్రక్ ఉన్నా ఎంత లోడ్ అయితే ఉన్నా కానీ స్పీడ్ వచ్చేసి 100కి ఈజీగా టచ్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, 100 టచ్ అయిపోయింది. స్పీడ్ అయితే 110కి వెళ్ళిపోతున్నట్టుంది. ఇదే స్పీడ్లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, 110 అలా రీచ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, బ్రేక్ బ్రేక్ బ్రేక్. ఓకేనబ్బా, ఇంకా బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి ట్రక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మౌంటైన్ ఏదో వచ్చినట్టుంది చూడండి. వావ్, చూడడానికి అది నిజంగా చాలా బాగుంది అబ్బా లొకేషన్ అయితే. వావ్, సూపర్ అబ్బా. ఇదిగో చెప్పాను కదా ఈ రూట్ చాలా బాగుంటుందని, చూడడానికి చాలా బాగుంది.
ఇంకా ట్రక్ స్పీడ్ కూడా అది చాలా స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 110 దాకా రీచ్ అయింది స్పీడ్ అయితే. వోల్వో ట్రక్ కాబట్టి ఎంత స్పీడ్ రీచ్ అయిపోయింది. ఓకే, రోడ్డు కూడా సూపర్గా ఉంది అసలు. ఓ సెట్, పోలీసులు వచ్చారు చూసుకోలేదు. ఓకే, అంటే ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఓహో, ఓకే. వీటి వల్ల మళ్ళీ స్లో అయిపోయాం అబ్బా. ఓకే, మనం ఇప్పుడు టన్నెల్ లోపలికి వెళ్తున్నాం. మౌంటైన్ కింద నుంచి వెళ్తున్నాం అనుకుంటా. ఓకే సూపర్. టన్నెల్ కూడా చాలా బాగుంది చూడాలంటే. వావ్, ఈ టన్నెల్లో తొక్కొచ్చు ఎంతైనా స్పీడ్. 76. మో టన్నెల్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇదైతే. ఓకే, ఎగ్జిట్ అయిపోయాం టన్నెల్ నుంచి. ఓకే ఓకే, మనం ఇప్పుడు తిరగాలంట ఇటు. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ వేసుకుందాం. ఓకే, ఇలా వెళ్ళాలా? ఓకే, నెక్స్ట్ వచ్చేవారికి ఆ బోర్డు ఉండదు. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వచ్చేయండి అబ్బా అందరూ. ఓకే, నెక్స్ట్ ఇటువైపు అయితే వెళ్ళాలి. మా చిన్న చిన్న రోడ్ వచ్చిందబ్బా నేను రోజులకి. వావ్, చూడడానికి చాలా బాగుందబ్బా ఫ్రెండ్స్ ఇదైతే. ఎక్కడ ట్రైన్ సౌండ్ వస్తుందేంటి? ట్రైన్ వస్తుందా ఏంటి? మో ఇక్కడ ఎలా తిరుగుద్ది ఇది? ఓకే, ట్రైన్ వస్తుంది. సరే, ఇక్కడ ఎలా తిరుగుద్ది అని. ఓకే 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 ఓకే, ట్రైన్ అయితే వెళ్ళిపోయిందబ్బా, చూడలేదు మనం, మిస్ అయిపోయాం, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, చిన్న చిన్న రోడ్లు అన్నమాట ఇవి. ఇంత చిన్న చిన్న రోడ్స్లో మనకి ఇంత పెద్ద పెద్ద ట్రక్స్ అయితే ఇచ్చేసారు. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ట్రక్ని అయితే. అండ్ మౌంటైన్ చుట్టూనే తిరుగుతున్నాం ఇందాక నుంచి. మౌంటైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అదైతే చాలా నచ్చింది నాకైతే. కొంచెం స్లో చేసి లెఫ్ట్ తిరుగుదాం. బా, పెట్రోల్ తగ్గిపోతుంది అబ్బా మనకి. ఫ్యూల్ బంక్ ఉంటే బాగున్నాం ఎక్కడైనా దారిలో. ఫ్యూల్ అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. కానీ ఇలాంటి రోడ్స్లో అసలు ఫ్యూల్ బంక్ ఉంటుందా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. ఏదో ఊరికొచ్చాం. ఛాంపియన్, ఓ సారీ, ఆగినందుకు థ్యాంక్స్ బ్రో. మనోడు ఆగాడు కాబట్టి మనకి ఈజీ అయిందన్నమాట జర్నీ. ఓకే, 4 లైన్ వచ్చింది, ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసింది.
ఓకే ఇక్కడ 90 తోకచ్చంట. ఇంకెందుకు అయితే ఆలస్యం, తొక్కి పడేద్దాం యాక్సిలేటర్ అయితే. మళ్ళీ 70 అప్పుడే. ఓహో, కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద టర్నింగ్ ఒకటి వచ్చిందబ్బా, చూడాలి దాన్ని. ఈ లోపు మనకి ట్రాఫిక్ అన్న రాకపోతే చాలు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వచ్చేసింది అనుకుంటానే ఉన్నాను. ఓకే, అదైతే ఈజీగా నిలిపింది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు మనకి ఈ ట్రక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ రోడ్డు వచ్చేసి ఇలా ఉంది మనకి. ఓకే, మళ్ళీ పేమెంట్ పడింది. ఓకే ఫ్రెండ్స్, రోడ్డు అయితే చాలా బాగుంది మనకైతే. ఓకే, అండ్ మౌంటైన్ లోపల నుంచి ఏదో వెళ్తున్నాం అనుకుంటా మనం ఇప్పుడైతే. ఇక్కడే చూడొచ్చు మొత్తం మౌంటైన్ రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. యువర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూల్. షేట్, ఏం చేయాలి? ఫ్యూల్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఫ్యూల్ ఎక్కడైనా రీఫిల్ చేసుకుంటే బెటర్ మనకి. ఓకే, షేట్, ఇక్కడ ఫ్యూల్ బంక్స్ అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి. ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ముందే రీఫిల్ చేసుకొని రావాల్సింది మనం. ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చాను నేను. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనుకుంటా ఫ్యూల్ మనకి, అది కూడా డౌటే నాకు. ఓకే ఓకే ఓకే, ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఈ పక్కింటోలు లంజామండలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంటారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే సారీ ఫ్రెండ్స్, అంటే ఇంటి పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది. సో లేచి విండోస్ అవి క్లోజ్ చేశాను, అంటే సౌండ్స్ లోపలికి రాకుండా ఉండడానికి. మళ్ళీ మన రికార్డింగ్ వచ్చేసి డిస్టర్బింగ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఫ్యూస్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ఫ్యూల్ అంట, నాకు ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. అసలు కనీసం అందుబాటులో ఫ్యూల్ బంక్ ఉందో లేదో కూడా తెలియదు నాకు, కొత్త రూట్ ఇది. ఒకవేళ ఫ్యూల్ అయిపోతే ఏం జరుగుద్ది? ఏమైపోద్దా? ట్రక్ అయిపోద్దా? ఓకే, 92 కిలోమీటర్స్ వస్తుంది అంట ఇంకా ఫ్యూల్ మనకి. 90 కిలోమీటర్స్, అసలు అందుబాటులో ఫ్యూల్ బంక్ ఉందో లేదో ఫ్రెండ్స్. కొడుకోవడానికి ఉంది అంటే ఫ్యూల్ ఈడొకడు స్పీడ్ ఎక్కువ అయిపోద్దా? మరి పెట్రోల్ అయిపోతాం, స్పీడ్గానే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్తే ఫ్యూల్ బంక్ అయితే ఉంది. అక్కడి వరకు ట్రక్ వెళ్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే, మ్యాప్లో అయితే చూడొచ్చు మనకి ఫ్యూల్ బంక్ అయితే ఉందన్నమాట కొంచెం ముందుకెళ్తే. కానీ అక్కడ ఫ్యూల్ ఉంటుందో లేదో బా ఏంట్రా నాయన, ఇడు స్పీడ్కి మనీ తీసేసుకుంటానే ఉన్నాడు మొత్తం. మరి ఇడు చెప్పిన స్పీడ్లో కానీ వెళ్తే ఇంకా మనం వెళ్ళినట్టే. ఓ బ్రేక్ 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 బ్రేక్, బయటికి వెళ్ళాలి. ఓకే, కొంచెం ముందుకెళ్తే ఫ్యూల్ బంక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వెళ్ళిపోతే చాలు, ఫుల్ ట్యాంక్ చేపిచ్చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కౌస్ అయితే ఉన్నాయన్నమాట, చూడడానికి చాలా బాగుంది ఫామ్ అయితే. ఓకే, 200 మీటర్స్ అంట. ఓకే,
వచ్చేసిందబ్బా ఫ్యూల్ బంక్ అయితే టెన్షన్ లేదు. ఓకే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ బండిలో సడన్గా ఫ్యూల్ అయిపోతుందంటే ఎంత టెన్షన్ ఉండదు, ఇంత టెన్షన్ పడ్డాను నేనైతే ఇప్పుడు. ఓకే జనాఫ్ ఫుల్ ట్యాంక్ చేయి తమ్ముడు. ఫుల్ ట్యాంక్ అవసరం అంటారా? నాకు కొంచెం అవసరమే, చేపిచ్చేద్దాం ఫుల్ ట్యాంక్. ఓకే ట్యాంక్ ఇస్ ఫుల్. ఫ్రెండ్స్ కదా చూడొచ్చు ఈ ట్రక్కి ఫుల్ ట్యాంక్ చేస్తే అది 800 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుందంట. చూసారా? ఓ షేట్ మనం రెస్ట్ తీసుకోవాల్సిందబ్బా, రెస్ట్ తీసుకోవాల్సింది. ఇది అందుబాటులో రెస్టింగ్ స్టేషన్ కూడా ఏం లేదన్నట్టుంది. ఒక నిమిషం చూద్దాం. రెస్టింగ్ స్టేషన్ చాలా దూరంగా ఉంది, వెనక్కి వెళ్ళడమే మంచిది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఇది వెనక్కి తిరుగుద్దా? వెనక్కి అవద్దు, ముందుకే వెళ్దాం ఫ్రెండ్స్. ఏదైతే అది అవుద్ది కదండి, ముందుకు వెళ్ళిపోదాం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే సరిపోద్ది. బేసిక్గా రెస్టింగ్ చూసుకోలేదు నేను, అది కూడా తీసుకోవాల్సింది. ఇందాక అక్కడే తీసుకోవాల్సింది. ఓకే ఓకే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అస్సలు స్లో వెళ్ళకూడదు, ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా 1000 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈ 1000 కిలో ఫ్రెండ్స్ ఈ 1000 కిలోమీటర్స్ ఓ సారీ 1000 కిలోమీటర్స్ రీచ్ అయ్యేలోపు ఎంత టైం అవుద్దో ఏమో కానీ, మేబీ దీనికి పార్ట్ 2 కూడా రావచ్చు అనుకుంటా వీడియో. ఒకవేళ టైం కన్నా సాలకపోతే నేను మ్యాక్సిమం ఒక 1 అవర్ ప్లాన్ చేస్తాను. 1 అవర్ కన్నా ఎక్కువగానే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు రోడ్. ఓకే ట్రక్ అయితే వస్తుంది అబ్బా చిన్నది. ఓకే ఫ్రెండ్స్ మనం వీలైనంత ఫాస్ట్గా వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం. సో వీరంతా నా స్పీడ్కి వెళ్ళిపోతే మంచిది కొంచెం. కానీ ఇది మౌంటైన్ రోడ్లా ఉంది, హైవే ఉంటే బాగుండేది. హైవేలో పక్క పక్కనే ఉంటాయి అన్నీ. ఇదేదో మౌంటైన్ రోడ్లా ఉంది ఇది, దానికి తోడు ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. సో మౌంటైన్సే ఉన్నాయి. ట్రక్ పార్క్ ఒకవేళ ట్రక్ని పార్కింగ్ చేయాలంటే పక్కన కొంచెం స్పేస్ ఉంది కదా, అక్కడైతే పార్క్ చేసుకోవచ్చు అనమాట, ట్రాఫిక్ ఏ ప్రాబ్లం లేకుండా. నైస్ పార్క్ కట్టారు అదైతే. ఇలాంటి మౌంటైన్ రోడ్స్లో మనం వెళ్తున్నప్పుడు మనకు కొంచెం బాగుంటుంది అన్నమాట, ఈజీగా పార్కింగ్ చేసుకోవడానికి స్పేస్ కానీ ఉంటే. స్లీపింగ్ది రెడ్ కలర్లో పడిపోయింది అబ్బా, ఇంకెంత దూరంలో ఉందో ఏమో కానీ అది.
స్పీడ్కి అయితే వెళ్ళిపోవాలి. స్పీడ్ అప్ స్పీడ్ అప్. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్ ఒకటి ఉంది, ఊరేదో, కానీ అక్కడ స్లీపింగ్ ఉంది. మోషెట్ పోలీసులు పోలీసులు యాక్సిడెంట్ ఏదో అయినట్టు. ఇంకో ఊరేదో వచ్చింది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ పడుకోవడానికి లేదు. ఏదో ఫ్యాక్టరీ అనుకుంటా ఇది, గోడౌనో ఏమో కానీ. ఇదైతే ఓకే, ఏదో గుడో. మనకి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి డ్రెస్ తీసుకోవడానికి. వీలైన ఎంత స్పీడ్లో అయితే వెళ్ళిపోతాను. వాట్ గెట్టింగ్ టైడ్. తెలుసు 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 తెలుసు. పార్కింగ్ ప్లేస్ అదే చూస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. ఒక 2 నిమిషాలు పార్కింగ్ ఏరియా వచ్చే వరకు కొంచెం జాగ్రత్త. సైడ్ ఇవ్వంటదే, లైట్స్ ఆన్ చేసుకోవడం. మాన్ సైడ్ నుంచి వెళ్ళి వెళ్ళిపోతున్నాను. ముందు ఏం ట్రక్, ముందు ఏ వెహికల్స్ రాకపోతే మంచిది. వెహికల్ కానీ వచ్చిందంటే అదొక ప్రాబ్లం అయిపోద్ది అన్నమాట మనకి. ఓకే ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్, చాలా స్పీడ్గానే వచ్చేసాం మనం. ట్రెండింగ్ ఏదో ఉంది ఇక్కడ. దానికన్నా ముందు ఒక్క నిమిషం, హెడ్లైట్స్ ఆన్లో లేవబ్బా, మెయిన్ ప్రాబ్లం అది. అందుకే ఇందాక నుంచి మనకేం కనిపించట్లేదు. అయితే ఈవినింగ్ అయిపోయింది. వర్ గెట్టింగ్ టైడ్. తెలుసు తెలుసు. ఏ కళ్ళు మొయ్కు, కళ్ళు తెరుచుకోండు, కళ్ళు తెరుచుకొనే ఉండు. ఫాస్ట్ ఫాస్ట్గా పద. మరొకరికి నిద్ర వచ్చేస్తున్నట్టుంది ఫుల్గా. ఓకే ఇక్కడ పడుకునే ప్లేస్ ఎక్కడా లేదు. కొంచెం స్పీడ్ కన్నా వెళ్ళిపోతే మనకి ఉంటుంది అన్నమాట. ఓకే స్పీడ్ స్పీడ్ అప్ స్పీడ్ అప్. ఎంత హాంట కొట్టినా ఇల్లేదు. సైడ్ కూడా ఇవ్వడబ్బా అసలు. ఇడు ఇచ్చాడు మనోడు, ఇచ్చాడు సైడ్. సైడ్ ఇస్తారా వీళ్ళు హాంట కొడితే? వెళ్ళి చూద్దాం. ఏమైంది? ఓకే యువర్ గెట్టింగ్ టైర్డ్. ఏయ్ ఓకే ఓకే ఓకే. ఐ నో ఐ నో ఐ నో ఐ నో. మనోడికి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎక్కడ అది పడుకునే ప్లేస్ అయితే లేదు. ఇందాక అక్కడ అనవసరంగా మిస్ చేసాం. అక్కడికన్నా రెస్ట్ తీసుకొని ఉంటే బాగుండేది. ఓకే ముందు టోల్ గేట్ అయితే ఉంది మనకి. నైట్ అయిపోయింది కూడా. అది చాలాసేపు నుంచి చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం ట్రక్ అయితే. ఓకే ఓకే టోల్ గేట్ నైట్ టైం చాలా బాగుంది అబ్బా చూడ్డానికైతే. పడుకోవచ్చా?
ఏమో తెలియదు మనకి పడుకోవచ్చో లేదో. తెలుసు తెలుసమ్మా, వచ్చేస్తున్నా ఉండు దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఇలా అయితే వెళ్ళాలబ్బా. ఓకే ఫ్రెండ్స్, హైవే వచ్చేసినట్టు ఉంది మనకి. హైవే వచ్చిందంటే ఇంకంతా పడుకునే ప్లేసెస్ అన్నీ ఉంటాయి మనకి, టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, వీలైనంతైనా స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ప్రజెంట్ అయితే 70, 71. ఓకే నైట్ అయిపోయింది కానీ పడుకోవడానికి ప్లేసే దొరకలేదబ్బా మనకైతే. అసలు అదే పెద్ద, ఇప్పుడు ఏదో ఉన్నట్టుంది. ఒక నిమిషం కనిపించింది. యాయ్ పడుకోకులే, డ్రైవ్ చేసినప్పుడు అస్సలు పడుకోకూడదు. ఏదో ఊరు ఒకటి ఉంది, ఆ ఊర్లో పడుకోవడానికి ప్లేస్ ఉంది కానీ మన లైన్లో అయితే రావట్లేదు అది. ఊరైతే ఓకే, మా పోలీసులు ఉన్నారు ఇక్కడ. స్పీడ్ తగ్గిస్తే మంచిది. ఓకే ఊరు కింద నుంచి అటు వెళ్తుంది ఫ్రెండ్స్, మనకి ఇటు నుంచి అయితే దారి లేదు. సో మనం ఇలా వెళ్ళాలి. మళ్ళీ టోల్ గేట్ వచ్చింది దారిలో. ఎంత ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా అవ్వట్లేదు అసలు టోల్ గేట్లు వీటి వల్ల. ఓకే ఇలా తెలిపోవచ్చు అమ్మా, టోల్ గేట్లో పడుకోవచ్చు కదా, ఇలా ఆప్షన్ పెట్టలేదా? సరిపోయింది. అమ్మయ్య కొంచెం ముందుకెళ్తే ఉంది ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్ళాలి. అక్కడ వరకు మనోడు వెళ్తే చాలు, ఇంకెళ్ళి పడుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళాలబ్బా. ఓకే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ కానీ తిరిగితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి, అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు అన్నమాట. మనోడు అక్కడ వరకు ఉంటే చాలు, టెన్షన్ లేకుండా. ఓకే మనం ఇప్పుడు సర్కిల్ తిరగాలి. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఓకే మనం రౌండ్ తిరగాలి, ఈ ట్రాఫిక్తో మనకు పని లేదు కదా, వెళ్ళిపోవచ్చు. ఏయ్ ఏయ్ తగలకూడదు, వచ్చి. ఓకే 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 నా దగ్గరికి అయితే వచ్చేసాం, కొంచెం దూరమే ఉంది. మనోడు కొంచెం ఓడ్చుకుంటే చాలు, వచ్చేసాం. ఇంకా 200 మీటర్స్ ఉంది అంతే. అమ్మయ్యా ఓకే ఫ్రెండ్స్, కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం ఇక్కడ. ఓకే మార్నింగ్ అయిపోయింది, ఇంకా మిగిలి ఉన్న జర్నీ వచ్చేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం.
ఓకే ఒకసారి మ్యాప్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చేసాం. అక్కడ ఉన్నాం మనం అసలు. ఓకే ఇక్కడే చూడొచ్చు అబ్బా, ఇంకా మనకి జర్నీ చాలా ఉంది చేయాల్సింది. వీడియో టైం ఎంత అయిందో చూస్తాను. వీడియో టైం లైన్ వచ్చేసి 40 మినిట్స్ అవుతుంది. ఓకే ఒక 10 మినిట్స్ ఆడదాం, తర్వాత అయితే ఆపేద్దాం. ఫ్యూల్ ఉంది, మళ్ళీ కొట్టించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే ఫ్రెండ్స్ ఇంకో 10 మినిట్స్, ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఓకే ఇంకో 800 కిలోమీటర్స్ ఏమి వెళ్ళాలి మనం ఈజీగా. మంచి ప్లేస్ చూసి అది ఆపేస్తాను ట్రక్ని. ఓకే అయ్యా ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నాం, ప్లస్ ఫ్యూల్ కూడా ఉంది, కూల్గా వెళ్ళిపోవచ్చు ఇంకా. బేసిక్గా ఇవన్నీ లాంగ్ రూట్స్ ఫ్రెండ్స్, లాంగ్ ఉంటాయి అన్ని రూట్స్ అయితే. సో అందుకే మనకి ఇంత టైం అయితే పడుతుంది. ఓకే స్పీడ్ తొక్కేద్దాం, ఎంత ఉంది స్పీడ్? 76. ఓకే 80, 82. హైవే వచ్చినట్టే వచ్చింది కానీ మళ్ళీ ఇలాంటి ఈ డబుల్ రోడ్ అయితే వచ్చింది. మళ్ళీ సింగిల్ రోడ్డే ఇది, డబుల్ రోడ్ కూడా కాదు. ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకో మనకి ఫ్యూల్ వచ్చేసి 575 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకో 200 కిలోమీటర్స్కి ఫ్యూల్ కొట్టించుకోవాలి. చూద్దాం మరి ఫ్యూల్ అయిపోయే టైంకి వెళ్ళి దుక్కుట్టించుకోవచ్చు బంకులు అయితే. ఇక మన ట్రక్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోవచ్చింది, ఇందాక ఫుల్ ట్యాంక్ చేసినా సరిపోదు అనుకుంటా జర్నీకి, అంత ఎక్కువ జర్నీ ఇది. అండ్ మన ట్రక్ చూడొచ్చు అసలు, ఇందాక నుంచి మీకు ట్రక్ చూపించలేదు. ట్రక్ అయితే నిజంగా చాలా బాగుంది వోల్వో నుంచి. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంకో టర్నింగ్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనకి ఇంకో రోడ్ అయితే వస్తుంది అన్నమాట. ఇలాంటి రోడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఆగి అటు ఇటు చూసుకొని అప్పుడు వెళ్ళాలి. ఓకే ఏం రావట్లేదు, వెళ్ళిపోవచ్చు. ఓకే ఈసారి ట్రక్కి ఎక్కువ డ్యామేజీలు లేవు, జర్నీ అంతా స్మూత్గా సాగిపోయింది. మధ్య మధ్యలో ఫ్యూల్ గురించి దాని గురించి కొంచెం టెన్షన్ పడ్డాను కానీ జర్నీ అయితే స్మూత్గా వచ్చేసింది ఇప్పటి వరకు అయితే. మరి మిగిలి ఉన్న జర్నీ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఓకే ఇప్పుడైనా పార్కింగ్ ప్లేస్ ఉంటే వెహికల్ని పార్క్ చేస్తానబ్బా కొంచెం ముందుకెళ్ళి. పార్కింగ్ ఏరియా లేదనుకుంటా ఇక్కడ. వీడెవడో నా స్పీడ్ మీదే పడి ఉంటాడు ఎప్పుడు చూసినా. మరీ 40 కిలోమీటర్స్ పర్ అవర్లో ఎప్పటికెళ్ళాలరా,
ఓకే, ఇదంతా చిన్న చిన్న రోడ్స్. సరిపోద్ది అనుకున్నా కానీ ట్రక్ అక్కడ సరిపోలేదబ్బు. లాగుద్దా, వోల్వో పవర్ అండ్ చూపించాలి ఇక్కడ కదా. కమాన్ 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 వోల్వో కమాన్. ఓ ఫ్రెండ్స్, ఇక టైర్స్ చూడవచ్చు దీనికి. ఈ ట్రైలర్కి అయితే టైర్స్ అయితే చాలా బాగున్నాయి, అందుకే మనకి ఇంత ఈజీగా అయిపోయింది అన్నమాట మొత్తం జర్నీ అంతా. ఓకే, వోల్వో పవర్ అని చూపించింది. ఇక్కడ ఆపేద్దాం ట్రక్ని, ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు. సో కొంచెం సైడ్కి తీసుకొచ్చి ఆపేద్దాం. ఓ షట్, ముందుకే పదా ముందుకే పదా. ఓకే, ఇంకొంచెం ముందుకి పర్ఫెక్ట్ పార్కింగ్ స్పేస్లో పెట్టాలి వెహికల్ని తీసుకొచ్చి, ఎక్కడ పడితే పెట్టకూడదు. ఓకే, కొంచెం రైట్కి. ఓకే, ఇంకొంచెం ఆ లైన్ని క్రాస్ చేస్తే మంచిది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దీంట్లో అయితే ఈ ఎపిసోడ్లో అయితే మనం ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన జర్నీ అంతా కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అతి ఈ వీడియో అప్లోడ్ అయిన ఒక హాఫ్ డే లోపు వచ్చేయచ్చు, ఎక్కువైతే టైం తీసుకోను ఇక్కడి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? సో మన వీడియో, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా. కానీ మిగిలి ఉన్న జర్నీ మో ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ జర్నీ అయితే. ఇదేంటి ఓకే, ఇటు వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం అయితే. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అబ్బా, కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బై ఫర్ నౌ.